మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో కల్వరి లవ్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మలను మీ కుటుంబములను దీవించి ఆత్మీయంగా ఆర్థికంగా అన్ని విషయాలలో మిమ్మల్ని వర్ధిల చేయనుగాక. ఈ కార్యక్రమాన్ని తప్పక వీక్షిస్తున్నారని నేను నమ్ముచున్నాను. ఈ కార్యక్రమానికి మీ యొక్క ప్రార్థన సహాయము, మీ యొక్క ఆర్థిక సహాయము, మీ ఆత్మీయమైనటువంటి సందేహాలు సలహాలు మీరు తెలియజేయడానికి ఇష్టపడినట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్స్ ద్వారా అభిప్రాయాన్ని తెలియచేయగలరని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆయనకి చెల్లునుగాక. వరుస క్రమంలో మనము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయములోని విశ్వాస వీరులను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఇదివరకే విశ్వాస వీరుల్లో 6 గురించి మనం ధ్యానించాము. ఈరోజు 6వ వ్యక్తి యాకోబు జీవితంలో నుండి మనం అనేక విషయాలను మనం నేర్చుకుందాము. యాకోబును గురించి బైబిల్ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు. యాకోబును గురించి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎక్కువ వివరం లేకపోయినప్పటికీ కూడా విశ్వాస వీరుల్లో ఒకటిగా యాకోబు లెక్కించబడడం మనం చూస్తూ ఉన్నాం. దీనిని బట్టి యాకోబు విశ్వాస వీరుల్లో ఒకడుగా ఉన్నట్లు మనము నమ్మాలి. ఈ యాకోబు జీవితంలో నుండి మనము గమనించినట్లయితే యాకోబు యొక్క జననం ఆదికాండం 25వ అధ్యాయము 26వ వచనంలో కనబడుతూ ఉంది. ఆయన మరణం ఆదికాండం 49వ అధ్యాయము 33వ వచనంలో కనబడుతుంది. ఈ మధ్యలో ఉన్న అధ్యాయాలే యాకోబు యొక్క జీవితం. యాకోబును గురించి బైబిల్ అంతా కూడా ఇంచుమించు 369 సార్లు ప్రస్తావించబడడం మనం చూస్తాం. పాత నిబంధనలో 306 సార్లు, క్రొత్త నిబంధనలో 63 సార్లు, మొత్తం 369 సార్లు యాకోబు ప్రస్తావన బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. యాకోబు జీవితంలో అనేకమైనటువంటి ఆత్మీయ పాఠాలను మనము నేర్చుకోవచ్చు. ఎందుకంటే పాత నిబంధనలో దేవుడు పిలిచిన వారిలో యాకోబు కూడా ఒకడే. అందుకనే దేవుడు తను తాను బయలుపరుచుకున్నప్పుడు, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడినని ఆయన తను తాను బయలుపరుచుకోవడము యాకోబు జీవితంలో ఒక ఆధిక్యత అని మనము గ్రహించాలి. మరి ఈ సమయంలో యాకోబు అన్న మాటకు మనము ఆ పేరుకు అర్థాన్ని గమనించినట్లయితే, యాకోబు అను మాటకు మడిమను పట్టుకున్నవాడు, హీల్ హోల్డర్ అని ఆంగ్ల బైబిల్లో వ్రాయబడింది. మరి 2వ అర్థం కూడా ఉంది, అదేంటంటే స్థానమును భర్తీ చేయువాడుగా ఉన్నాడు, సప్లెంటర్ అని. మరి ఇతని యొక్క పేరుకు 2వ అర్థం కూడా ఉంది. మరి యాకోబు జీవితంలో మనం గమనించినట్లయితే ఈయన మోసగాడుగా పుట్టినట్లు మనం చూడగలం. ఆదికాండం 25వ అధ్యాయము 26వ వచనంలో, తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకొని ఉండెను, గనుక అతనికి యాకోబు. యాకోబు అను పదం దగ్గర 2 అనే అంకె కనబడుతుంది. మూల భాషలో మనం గమనించినట్లయితే ఫుట్ నోట్లో మడిమను పట్టుకున్నవాడు లేక మోసకాడు అని కూడా మరి అర్థం ఇచ్చే పేరుగా ఇక్కడ కనబడుతుంది. వాస్తవానికి యాకోబు మోసగాడగా కనబడడం బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ఎందుకంటే మరి ఇసాకుకు 2 కుమారులు, మొదటి కుమారుడు ఏశావు, 2వ కుమారుడు యాకోబు. మరి ఏశావు జ్యేష్ఠ కుమారుడు కనుక జ్యేష్ఠత్వపు హక్కును అతడు పొందాలని చెప్పి తండ్రి ఏశావును పిలిచి, నేను మరణమవుతున్నాను, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నేను చనిపోకముందు నేను నిన్ను దీవించినట్లు నీవు అడవికి వెళ్ళి వేటాడి మాంసం తీసుకొచ్చి నాకు పెట్టు, నేను నిన్ను దీవిస్తానని చెప్పి అంధుడైనటువంటి ఇస్సాకు ఏశావును కోరినప్పుడు, ఈ మాటలు గమనించినటువంటి యాకోబు తల్లి
మరి యాకోబుకు ఈ విషయాన్ని తెలియచేయగా యాకోబు ఏషావు కంటే ముందుగా ఏషావు లాంటి రోమము గల వస్త్రాలను అతడు ధరించుకొని యాకోబు మరి తన తండ్రి అయిన ఇసాకు దగ్గరికి భోజనాన్ని తీసుకువెళ్ళినప్పుడు ఇసాకుకు ఒక సందేహం వచ్చింది. స్వరమేమో యాకోబుది, ఒంటె రోమములు ఏషావువి అన్నటువంటి ఒక ఆలోచన, ఒక సందేహం మరి ఇసాకు కలిగినప్పటికీ కూడా తండ్రిని మోసం చేసిన వ్యక్తిగా యాకోబు కనబడుతున్నాడు. వాస్తవానికి ఆ జ్యేష్ఠత్వపు హక్కు ఆశీర్వాదం పొందుకున్న తర్వాత మరి తన యొక్క తల్లి కోరిక మేరకు మేనమామ దగ్గరికి బయలుదేరాడు. అది పద్దనారాం. పద్దనారాము అని అంటే అది ఒక మెసపతోమియాలో అబ్రహాము యొక్క సొంత ఊరు. పద్దనారామునకు బయలుదేరినప్పుడు యాకోబు దాదాపు 20 సంవత్సరాలు అక్కడ ఉండడం మనం గమనిస్తాం. అనగా రాహేలు కోసం అతడు కొలువు చేయగా యాకోబు రాహేలుకు బదులుగా బెతియేలు లేయాని ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. తర్వాత రాహేలు కోసం మరీ 7 సంవత్సరాలు కొలువు చేయడం జరిగింది. మిగతా 6 సంవత్సరాలు మరి గొర్రెల కాపరిగా పనిచేయడం జరిగింది. దాదాపు 20 సంవత్సరాలు పద్దనారాములో యాకోబు ఉన్న తర్వాత అతడు మరి తన యొక్క సొంత ఊరికి వెళ్ళాలన్న ఆలోచనతో మరి బయలుదేరాడు. అనగా యాకోబు భార్య, పెద్ద భార్య లేయా, రెండవ భార్య రాహేలు, మరి వారిద్దరి యొక్క దాసీలైనటువంటి జిల్హా, బిల్హా, వీరు దాదాపు మరి 11 మంది కుమారులు, ఒక కుమార్తె దీనా, బహుమంది సంతానంతో యాకోబు సొంత ఊరుకు బయలుదేరినట్లు మనం చూస్తున్నాం. గమనించండి, యాకోబు ఒక్కడగా సొంత ఊరికి రావడం జరిగింది. మరి ఇప్పుడు తిరిగి యాకోబు మరి బయలుదేరినప్పుడు 4 భార్యలు అనగా లేయా, రాహేలు, జిల్హా, బిల్హా, 11 మంది కుమారులు, ఒక కుమార్తెతో కుటుంబముగా బయలుదేరి సొంత ఊరికి వెళ్తున్నప్పుడు యాకోబులో ఒక రకమైనటువంటి భయం. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం అన్నకు రావలసిన జ్యేష్ఠత్వ హక్కును మోసంతో తీసుకొని వెళ్ళాడు కాబట్టి ఆ భయము అనేది యాకోబులో ఉన్నట్లు కనబడుతోంది. అటువంటి భయముతో యాకోబు ఏం చేశాడంటే సొంత ఊరికి వెళుతూ వెళుతూ యబ్బోకు అని ఒక రేవు దగ్గర మరి వారిని పంపించి యాకోబు ఆగిపోవడం చూస్తాం. యాకోబు యబ్బోకు అని రేవు దగ్గర కూర్చొని దేవుని సన్నిధిలో అతడు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, పెనుగునాడడం మొదలుపెట్టాడు. దేవుని సన్నిధిలో రాత్రంతా కూడా యాకోబు మరి పెనుగులాడడం, దేవునితో పెనుగులాడడం మొదలుపెట్టాడు. మరి అతడు పెనుగులాడుతూ ఉన్నప్పుడు మరి దేవుడు అంటున్నాడు, తెల్లవారుచున్నది నన్ను పోనిమ్మని అనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయని అన్నాడు. ఇక మరి ఈ పోరాటంలో, ఈ పెనుగులాటలో యాకోబుదే విజయంగా కనబడతా ఉంది. ఎందుకనంటే యాకోబు తన జీవితంలో మరి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. ఎందుకనంటే అతడు దేవుని సన్నిధిలో గడపడం ద్వారా, దేవుని సన్నిధిలో మరి పెనుగులాడడం ద్వారా, ప్రభు పాదాలను పట్టుకొని పట్టుదలతో దేవుని సన్నిధిలో గడపడం ద్వారా గొప్ప ఆశీర్వాదాలు యాకోబు పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియమైన వారలారా, గమనించండి, ఈ మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు ఒకప్పుడు తన తండ్రి అయినటువంటి ఇసాకు దగ్గర యాకోబు జ్యేష్ఠత్వపు హక్కు అని ఆశీర్వాదం కోసం వెళ్ళినప్పుడు నువ్వు ఎవరివి అని అడిగితే, నేనే నీ పెద్ద కుమారుడు ఏశావునని మరి అబద్ధం చెప్పాడు, మోసం చేశాడు. మరి అటువంటి యాకోబు ఇక్కడ మరి రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో పోరాడుతూ ఉన్నప్పుడు దేవుడని యెహోవా నీ పేరేమని అడగడము మనం చూస్తాం. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం మనం గమనించినట్లయితే 28వ వచనం ఇలా రాయబడింది. అప్పుడు ఆయన, నీవు దేవునితో మనుషులతో పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని ఇక మీదట యాకోబు అనబడదు. మరి ఇక్కడ గమనించినట్లయితే యాకోబు దేవుని సన్నిధిలో పెనుగులాడుతున్నప్పుడు నీ పేరేమి అని అడిగితే ఇక్కడ యాకోబు దేవుని దగ్గర మరి తాను ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవడం మనం గమనిస్తున్నాం. ఉన్నది ఉన్నట్టుగా, ఒకప్పుడు తండ్రి దగ్గర నేను ఏశావును అన్నాడు, కానీ పరలోకపు తండ్రి దగ్గర అతడు దాచలేడు కాబట్టి యాకోబు అనే ఒప్పుకున్నాడు.
ఇక్కడ ఒప్పుకోవడం అనేది యాకోబు జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదంగా కనపడతా ఉంది. అందుకనే సామెతల గ్రంథం 28:13 మనం చదివినట్లయితే అక్కడ రాయబడింది, అతిక్రమములను దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరము పొందునని దేవుని వాక్యంలో రాయబడింది. మొదటి యోహాను 1:9 మనం చదివినప్పుడు మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతులను ఆయన మనల్ని పవిత్రులుగా చేయనని రాయబడింది. యాకోబు ఒకప్పుడు మోసగాడు, ఒకప్పుడు మరి తండ్రిని మోసం చేశాడు, తన అన్నను మోసం చేశాడు. అటువంటి యాకోబు మామ దగ్గర మోసపోయాడు. మోసపోయినటువంటి యాకోబు దేవుని దగ్గరికి వచ్చేసరికి తన మోసాన్ని మరి తన యొక్క పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. నీ పేరు ఏమని దేవుడు ఎబ్బోకు రేవు దగ్గర ఆ రాత్రి పెనుగులాడుతున్న యాకోబును ప్రశ్నించినప్పుడు, అయ్యా నా పేరు యాకోబే, నేను మోసగాడినే. అందుకు దేవుడు అతడు ఒప్పుకున్నందువల్ల మరి దేవుడు అతనికి ఇచ్చినటువంటి బిరుదు ఏంటో తెలుసా? 28:18 అప్పుడు ఆయన, నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి, ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఇస్రాయేలే గాని, ప్రపంచ చరిత్రలో ఈరోజు ఇస్రాయేలు అనే దేశము ఉన్నది అంటే ఆ ఇస్రాయేలు దేశం యొక్క మరి ప్రారంభానికి లేక ఇస్రాయేలుని పేరుకి నాంది ఎవరంటే యాకోబు యొక్క ప్రార్థన, యాకోబు యొక్క పట్టుదల, యాకోబు యొక్క ఒప్పుకోలు. యాకోబు దేవుని సన్నిధిలో అతడు చేసినటువంటి ప్రార్థన ఒప్పుకోలు ద్వారా ఈరోజు ఇస్రాయేలుని పేరు ఉనికిలోకి వచ్చింది. ఇస్రాయేల్ అంటే దేవునితో పోరాడి గెలిచితివి. ఇస్రాయేల్ అంటే ఒక ప్రత్యేకమైన జనాంగం. ఇస్రాయేలు ప్రపంచ చరిత్రలో నడిబొడ్డులో ఉన్నటువంటి పట్టణం. ఇస్రాయేలు ఒక ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైన దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక మరి దేశం అది. ఈ ఇస్రాయేల్ అని పేరు యాకోబు ప్రార్థనల నుండి పుట్టింది. ఒకప్పుడు యాకోబు మోసగాడే, ఒకప్పుడు యాకోబు అబద్ధికుడే, ఒకప్పుడు యాకోబు మరి దేవునికి విరోధంగా ప్రవర్తించినవాడే. కానీ అదే యాకోబు దేవుని పాదాల దగ్గర కనిపెట్టి ప్రార్థించినప్పుడు యాకోబు దీవించబడ్డాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఒకప్పుడు నీవు నేను యాకోబే. యాకోబులాగా మోసపోయాం, అనేకులను మోసం చేశాం, అనేక మంది జీవితంలో మనం అక్రమంగా ప్రవర్తించాం, దేవునికి విరోధంగా మనం నడుచుకున్నాం, మోసకరమైన జీవితం ద్వారా అనేక జీవితాలను మనం మోసం చేశాం, అనేక మందిని నాశనం చేశాం, అనేక మందికి మరి అన్యాయం జరిగించాం. అటువంటి జీవితాల్లో ఉన్న మనలను ప్రభు తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనల్ని విమోచించడం ద్వారా ఆయన ఎదుట మన పాపాలను ఒప్పుకోవడం ద్వారా ఈరోజు దేవుడు మన జీవితాలను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచాడు. మనుషులతోనూ పోరాడి గెలిచితివి. ఈ గెలుపు యాకోబుకి ఎలా వచ్చింది? దేవుని సన్నిధిలో అతడు ప్రార్థించడం ద్వారా, పట్టుదలతో ప్రార్థించడం ద్వారా. యాకోబు ఒకప్పుడు మోసగాడుగా ఉన్న యాకోబు ఇశ్రాయేలుగా దీవించబడ్డాడు. నాకు ప్రేమైన సహోదరుడా, సహోదరి, మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మాత్రమే కాకుండా యాకోబు జీవితంలో అనేకమైనటువంటి పోరాటాలు అతడు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే తన 11 కుమారులు, ఒక కుమార్తె, పెద్ద కుటుంబము కాబట్టి అనేక మంది చుట్టూ ఉన్న శత్రువులు యాకోబు కుటుంబానికి విరోధంగా లేచినప్పుడు, ఒక విషయంలో ఆమోరన్ అతను దీనా మీద కన్ను వేసి ఆమెను చెరిచినప్పుడు దీనా సహోదరులు మరి వారి మీదకి వెళ్ళి వారిని నాశనం చేసి తిరిగి వచ్చినప్పుడు, తిరిగి యాకోబు మీద వారు పడకుండున్నట్లు యాకోబు వారి యొక్క విషయమై భయపడి కలవరపడి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు, భయముతో జీవిస్తున్న సమయంలో కుమారుల వలన కృంగిపోయినటువంటి యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మరి దేవుడు యాకోబుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆదికాండము 35:1 మనం చదివితే, దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి. ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్న యాకోబు, తన కుమారుల వలన కృంగిపోయిన యాకోబు ఇప్పుడు ఓదార్చబడాలి, భద్రపరచబడాలి, కాపాడబడాలి. ఎందుకంటే శత్రువు వచ్చి మరి వారి మీద పడి వారిని నాశనం చేయకుండా
యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు బేతేలుకు వెళ్ళు, నువ్వు క్షేమంగా ఉండాలంటే బేతేలుకు వెళ్ళు, బేతేలుకు వెళ్ళమని దేవుడు స్వయంగా యాకోబుతో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. బేత్ ఎల్, ఈ బేత్ ఎల్, బేత్ అంటే ఇల్లు, ఎల్ అంటే దేవుడు, బేత్ ఎల్ అంటే దేవుని ఇల్లు అని అర్థం. మన కుటుంబాలు క్షేమంగా ఉండాలి, దీవనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనము మన కుటుంబము ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, దేవుని సన్నిధిలో సంరక్షణ ఉంది, దేవుని సన్నిధిలో కాపుదల ఉంది, దేవుని సన్నిధిలో నడిపింపు ఉంది. అందుకనే దావీదు రాజయ్యుండి కూడా తన జీవితాన్ని దేవుని సన్నిధిలో గడపాలని కోరుకున్నాడు. 23వ అధ్యాయం కీర్తన గ్రంథం 6వ వచనం చదివితే, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేసేదని అన్నాడు. మాత్రమే కాకుండా 122వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదివినప్పుడు, యెహోవా మందిరమునకు జనులు వెళ్ళుదుమని నాతో అన్నప్పుడు నేను సంతోషించాను అన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యాకోబు తన కుమారుల వలన కృంగిపోయినప్పుడు భయముతోనూ శత్రు భయం వలన ఎటుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు యాకోబు దేవుడు చెప్పిన ప్రకారం బేతేలుకి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. మీ కుటుంబము ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందా? సతమతం అవుతున్నారా? కృంగిపోయారా? జరగరానివి జరిగిన కుటుంబంలో జరుగుతున్నాయా? ఆత్మీయమైనటువంటి జీవితంలో దిగజారి స్థితిలో ఉన్నారా? మీరు భయపడద్దు, కలవరపడద్దండి, బేతేలుకి వెళ్ళండి, దేవుని సన్నిధికి వెళ్ళండి, కుటుంబముగా దేవుణ్ణి ఆరాధించండి, దేవుడు మనల్ని దీవిస్తాడు. మన కుటుంబము బేతేల్లో ఉండడం మనకు క్షేమము. ఎందుకంటే శత్రువు తరుముతున్న సమయంలో యాకోబు కృంగిపోయినప్పుడు యాకోబుతో దేవుడు చెప్తాడు, నువ్వు బేతేలుకు వెళ్ళు, నేను నిన్ను కాపా. దేవుడు చెప్పిన ప్రకారం యాకోబు బేతేలుకు వెళ్ళాడు. బేతేల్ అంటే దేవుని ఇల్లు, దేవుని మందిరం, దేవుని సహవాసం. దేవుని మందిరం నీకున్నదా? క్రైస్తవ కుటుంబంలో పుట్టి, క్రైస్తవ కుటుంబంలో పెరిగి, క్రైస్తవ పేరు పెట్టుకొని ఈరోజు క్రీస్తును ఆరాధించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారా? నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్తున్నారా? బేతేలు అనుభవం మీకు ఉన్నదా? లేనట్లయితే కుటుంబముగా బేతేలుకి వెళ్ళండి. ఎందుకంటే బేతేల్లోనే మనకు క్షేమం, బేతేల్లో మనకు భద్రత, బేతేల్లో మనకు ఆదరణ, నెమ్మది ఉంది. యాకోబు తన కుటుంబము వలన, తన కుటుంబ సభ్యుల వలన, తన కుమారుల వలన కుంగిన సమయంలో దేవుడు ఇచ్చిన ఆలోచన మేరకు బేతేలుకి వెళ్ళడం. బేతేలు అనగా దేవుని సన్నిధి. దేవుని సన్నిధిని కలిగి ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. మాత్రమే కాకుండా యాకోబు బేతేలుకు వెళ్ళినప్పుడు దేవుడు చెప్తున్న ఒక మాట మనం గమనిద్దాం. ఆదికాండం 35వ అధ్యాయం 1వ వచనం 2వ భాగాన్ని చదివితే, నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా. బేతేలుకి వెళ్ళిన యాకోబు తన కుటుంబాన్ని కాపాడుకోవాలి అని అంటే అతడు బేతేల్లో బలిపీఠం కట్టాలి. బలిపీఠం ఎందుకు కట్టాలి? నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనం, మంటి బలిపీఠం నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలమును నీ యద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నీవు నాకు రాళ్లతో బలిపీఠము చేయినప్పుడు మలిచిన రాళ్లతో దానిని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్ర మగును. మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వం కనబడకయుండునట్లు మెట్ల మీద దానిని ఎక్కకూడదు. ఇక్కడ గమనించండి, 24వ వచనంలో, నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములో నీ యద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తా. యాకోబు ఆశీర్వదించబడాలి అంటే అతడు తన కుటుంబం కొరకు ఒక బలిపీఠం కట్టాలి. బలిపీఠం కట్టి అక్కడ బలులను అర్పించాలి. ఈరోజు మరి నీ నా జీవితంలో దేవుడు చెప్పిన బలిపీఠం ఏది? ప్రార్థన అనే బలిపీఠం. ఈ ప్రార్థన అనే బలిపీఠం మీద స్తుతులనే బలులను అర్పించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో ఒక చక్కని మాట, కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిఫా ఫలమును అర్పింతము. యాకోబు
దేవుడు చెప్పిన ప్రకారం బేతేలుకి వెళ్ళి బేతేలులో ఒక బలిపీఠమును కట్టి బలులు అర్పించాడు. ఈరోజు మనం దేవునికి మరి దేవుని సన్నిధికి వెళ్ళిన మనము ప్రార్థన బలిపీఠమును కట్టి మన స్తుతులు అనే బలులను అర్పించాలి. దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు తెలుసా? ఎప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు తెలుసా? ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ప్రార్థించి మన ప్రార్థన ద్వారా స్తుతులను దేవునికి సమర్పిస్తామో మనము దీవించబడతాం. ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిఫ్ఫా ఫలమును అర్పింతుము. దినాన్ని స్తుతులతో ప్రారంభించండి, ఆశీర్వాదాలు మీ జీవితంలో క్రమరించబడతాయి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని రాయబడింది. ఆయన ఇశ్రాయేలు చేయి స్తుతుల మీద ఆశీర్యుడై ఉన్నాడు. యాకోబు దీవించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి, దేవుని సంరక్షణ యాకోబు కుటుంబం మీద ఉండడానికి బేతేలుకి వెళ్ళిన యాకోబు బలిపీఠమును కట్టి అక్కడ బలు అర్పించాడు. ఈరోజు నువ్వు కట్టాల్సిన బలిపీఠం ప్రార్థన అనే బలిపీఠం. ఈ ప్రార్థన బలిపీఠం మీద నీ స్తుతులనే బలులను ప్రభువుకు అర్పించాలి. బైబిల్ అంటుంది, ఆయన బలిని కోరువాడు కాదు, కోరని ఎడల నేను అర్పించదును. విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలి. విరిగి నలిగిన మనసుతో ఆయన పాదాల దగ్గర నువ్వు ప్రార్థించినప్పుడు, ఆయన పాదాల దగ్గర నీవు మరి సమర్పించుకున్నప్పుడు నీవు దీవించబడతావు. యాకోబు విశ్వాస వీరులో ఒకడుగా అతడు లిఖించబడ్డానికి గల కారణం ఏంటంటే, యాకోబు మోసగాడుగా ఉన్న యాకోబు తన తప్పును ఒప్పుకొని ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. తన కుటుంబం వలన, తన పిల్లల వలన కృంగిపోయిన యాకోబు దేవుని సలహా మేరకు బేతేలుకు వెళ్ళి బేతేలులో నివసించాడు. బేతేలులో ఒక బలిపీఠము కట్టి బలులను అర్పించాడు. మాత్రమే కాదు, యాకోబు జీవితంలో ఇంకా కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే, ఆదికాండ 35వ అధ్యాయం, బలిపీఠము కట్టమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన యద్దనున్న వారందరితోనూ, మీ యద్దనున్న అన్య దేవతలను పారవేసి, మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గము నాకు తోడై ఉండి నా దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. ఆ తర్వాత మనం గమనించినట్లయితే, యాకోబు బలిపీఠమును కట్టినప్పుడు, అతడు ప్రార్థించినప్పుడు, 6వ వచనం రాయబడింది 35వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతూ, వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారు చుట్టూ నున్న పట్టణముల మీద ఉండెను, గనుక వారు యాకోబు కుమారులను తరవలేదు. యాకోబును అతనితో నున్న వారందరూ కనానులో లూజునకు అనగా బేతేలుకు వచ్చిరి. అప్పుడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన గనుక అక్కడ బలిపీఠము కట్టి ఆ చోటుకి ఏల్ బేతేల్ అని పేరు పెట్టాను. ఈ ఏల్ బేతేల్ అను మాటకు అర్థం ఏంటంటే, బేతేలు దేవుడే దేవుడు. బేతేలు దేవుడే దేవుడు. ఎందుకంటే బేతేలులో యాకోబుకు దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దైవ దర్శనము పొందినటువంటి యాకోబు ఇక్కడ కనబడతా ఉన్నాడు. యాకోబు దేవుని సన్నిధిలో దేవుని ప్రత్యక్షత పొందినవాడుగా కనపడుతున్నాడు. ఎందుకంటే శత్రువులు అతన్ని తరుముతూ ఉన్నప్పుడు దేవుని భయము అతని చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండెను, గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. ఎందుకంటే యాకోబు బేతేల్లో ఉన్నాడు. బేతేల్లో సేఫ్టీ, భద్రత, కాపుదల యాకోబు కుటుంబానికి దేవుడిచ్చాడు. నేను ఆ జీవితంలో మనల్ని తరుమువాడు అపవాది శత్రు, మన జీవితాలను నాశనం చేయవాడు అపవాది శత్రు. శత్రు చేతులు పడకుండా పరిపూర్ణమైన కాపుదల, భద్రత మనకు దేవుని సన్నిధిలోనే ఉంది. నాకు ప్రేమైన సహోదరుడా, సహోదరి, కలవరపడొద్దండి, దిగులు పడొద్దండి. యాకోబు విశ్వాస వీరుల్లో ఒకడుగా అతడు లిఖించబడ్డానికి గల కారణం ఏంటంటే, యాకోబు మోసగాడైనప్పటికీ ఇశ్రాయేలుగా మరి దేవుని సన్నిధి దీవించబడ్డానికి తన తప్పును ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నాడు. అతడు తన కుటుంబంలో అనగా తన కుమారుల వలన కృంగిపోయిన సమయంలో దేవుడు సలహా మేరకు అతడు బేతేలుకి వెళ్ళాడు. బేతేలుకి వెళ్ళిన యాకోబు అక్కడ బలిపీఠం కట్టాడు. బలిపీఠము కట్టి దేవుని స్తుతించాడు. మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని మరి సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు మనం 3వ వచనం చదివితే, ఇక్కడ రాయబడింది, మీ యద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకోండి. తన కుటుంబాన్ని ఇక్కడ సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఓ కుమారులారా,
ఓ కుమార్తె, దేవుడు మనలను ఆశీర్వదించినట్లుగా మీ దగ్గర ఉన్న అన్య దేవతలను అనగా విగ్రహములను మీరు తీసి పారవేసి శుద్ధి చేసుకోండి. అన్య దేవతలను పారవేయండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, శుచిపరచుకోండి అని అంటాడు. ఎలా? దేవుని యొక్క రక్తం మనలను శుద్ధీకరిస్తుంది. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదని రాయబడింది. సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడను. అలాగే పాత నిబంధన ప్రకారము మరి ప్రతి వస్తువు శుద్ధి చేయబడడానికి మరి అర్పింపబడిన బలి ద్వారా, చిందిబడిన రక్తం ప్రోక్షించడం ద్వారా శుద్ధి జరుగుతుంది. అలాగైతే యేసుక్రీస్తు వారు చిందించిన రక్తం మనందరి పాపాలను శుద్ధి చేస్తుంది. నాకు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకోండి అని అంటున్నాడు. యాకోబు తన కుటుంబాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. యాకోబు తన కుటుంబానికి ఒక మంచి తండ్రిగా కనబడుతూ ఉన్నాడు. ఎందుకంటే యాకోబు కుమారులు ఆవేశంతో వారి మీదకి వచ్చినటువంటి శత్రువులను చంపినప్పుడు ప్రతిదాడి జరిగించకుండాన్నట్లు, ప్రతిదాడికి గురి కాకుండా ఉన్నట్లు యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. దేవుని చిత్తం ప్రకారము అతడు ప్రయాణమయ్యాడు. దేవుని చిత్త ప్రకారం అతడు ముందుకు కొనసాగాడు. కాబట్టి దేవుని పరిపూర్ణమైన భద్రత యాకోబు జీవితంలో పొందుకోగలిగాడు. నాకు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ మాటలు వింటున్న మీరు మీ జీవితంలో యాకోబులాగా మీ కుటుంబంలో ఉన్న మీ పిల్లల వలన మీరు కృంగిపోతున్నారా? మీ పిల్లల వలన మీరు తల ఎత్తుకోలేని స్థితిలో ఉన్న, మీకున్న మంచి పేరు కోల్పోయారా? మీ పిల్లల వలన ఆర్థికంగా దిగజారిపోయారా? మీ పిల్లల వలన దిగులు పడ్డారా? భయపడొద్దండి, బేతేలుకు వెళ్ళండి, ప్రభుకు అప్పగించుకోండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి స్క్రీన్ మీద కనబడే ఫోన్ నంబర్స్ ద్వారా మీ యొక్క సలహాలు, సందేహాలు, మీ అభిప్రాయాలు తెలియచేయాలని కోరుతున్నాను. ఈ పరిచర్యకు మరి ఎటువంటి ఇతర దేశాలకు సంబంధించినటువంటి సహాయం లేదండి, కేవలం ప్రార్థన ద్వారా ఈ పరిచర్య ప్రారంభించబడింది. ఒకవేళ మీకు ఈ పరిచర్యకు సహాయపడాలని ప్రేరేపణ ఉంటే దయచేసి, ఎంతో డబ్బు మరి ఈ పరిచర్యకు అవసరం లేదండి, మరి మీరు ఇవ్వగలిగిన చిన్న సహాయం ఏదైనా కానీ ఈ పరిచర్యలో మీది వాడబడుతుంది, తద్వారా మీరు దీవించబడతారని తెలియజేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. మరి మీ యొక్క అమూల్యమైనటువంటి ప్రార్థన సహాయం కూడా నేను కోరుతున్నాను. ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. ఈ పరిచర్యను మీరు ప్రోత్సహించాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి వర్ధిల్లు చేయనుగాక. ప్రార్థించదాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు వందనాలు. కల్వరి లవ్ మినిస్ట్రీస్ ద్వారా మరి నాయన ప్రారంభించబడినటువంటి ఈ పరిచర్యను ఇంతవరకు మీరు దీవించి ఆశీర్వదించి నడిపించినందుకు వందనాలు. విశ్వాస వీరుల్లో ప్రభువా ఆరో వ్యక్తి నాయన యాకోబును గురించి మేము ధ్యానించాం. యాకోబు విశ్వాస వీరుల్లో ఒకడుగా లిఖించబడ్డాడు. యాకోబు ఒకప్పుడు మోసగాడే, కానీ ఇశ్రాయేలుగా దీవించబడ్డాడు. ఒకప్పుడు నాయన తన కుటుంబంలో దేవ అతడు కలవరముతో ఉన్నప్పుడు, పిల్లల వలన కృంగిపోయిన సమయంలో ఉన్నప్పుడు దేవా బేతేలుకి వెళ్ళమని మీ ఆజ్ఞ మేరకు బేతేలుకి వెళ్ళాడు. మా జీవితంలో కూడా నాయన బేతేలు అనుభవం మేము కలిగి జీవించడానికి మాకు సహాయం చేయండి. మాత్రమే కాదు, బలిపీఠము కట్టమని నువ్వు చెప్పావు. ఎందుకంటే మేము దీవించబడాలంటే దేవ మేము ప్రార్థననే బలిపీఠం కట్టాలి నాయన. కాబట్టి ఈ బలిపీఠం మీద స్తుతులనే అర్పణలను మేము అర్పించడం ద్వారా దేవుని భద్రత కాపుదల యాకోబుకు ఉన్నట్లు మాకు ఉంటుందని మేము కూడా మీ సన్నిధిలో దేవ ఆ విధంగా మిమ్మల్ని స్తుతిస్తూ ముందుకు కొనసాగడానికి కృప చూపండి. దేవ ఈ టీవీ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఏ కుటుంబంలో ఏ సమస్య ఉండదో, మానసికంగాను శారీరకంగా ఆత్మీయంగాను కృంగిపోయిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. శరీరరీత్యా రుగ్మతులతో బాధపడుతున్న వారికి స్వస్థతను ప్రకటిస్తున్నాను. వివాహ వయస్సుకు వచ్చి దేవ సకాలంలో వివాహం జరగకపోవడం చూసి దిగులు విచార పడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని తగిన సమయంలో వారికి వివాహాలను దయచేయమని వేడుకుంటున్నాం.
నిరుద్యోగులైన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని తండ్రి, విద్యకు తగిన ఉద్యోగాలు మీరు దయచేయమని వేడుకుంటున్నాను నాయన. విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కావలసిన జ్ఞానమును వివేకమును దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. దేవా, ఈ కార్యక్రమం అంతా కూడా ప్రభు మీకు మహిమకరంగా జరిగించి ఘనత మహిమ మీరే పొందమని ఒకే నిజరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. పరమతనైన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం మనకు మన కుటుంబాలకు ప్రభు వచ్చు పర్యంతం సదా తోడి నడిపించునుగాక. ఆమెన్.